జనరల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, వినటం గ్రహించటం చాలా సులభం చాలా తేలిక, ఆధ్యాత్మిక ఉన్నతిలో విన్నదాన్ని వదిలించుకో అంటున్నారు, వదిలించుకోవటం పరమ కష్టంగా ఉంది. ఒక గుణం నాది ఏదైతే ఉందో నేను అనుకున్నది అది వినటాన్ని అంత తేలిగ్గా స్వీకరించగలిగింది, కానీ వదిలించుకోవటం మాత్రం చాలా కష్టపడుతుంది. ఇష్టం మీ ఇష్టమే దాని కారణం అనే బ్రహ్మాస్త్రం కాకుండా ఇంకా వేరే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకు లేదు మాస్టర్, వదిలించుకోవటం అంటున్నారు, ఇష్టాలు వదిలిపెట్టడం అని అంటున్నారు. అసలు ప్రమాదం ఎక్కడొచ్చిందంటే వదిలించుకోవాలనుకుంటున్నానే ప్రమాదం. అసలు వదిలే ఉంది అన్న విషయం చూడండి, మీకు తేలిగ్గా అయిపోతుంది. అసలు ఏది లేదండి మీకు, ఏ ద్వంద్వము ఏ ద్వైతము లేని స్థితి మీ స్వరూపం. అది మీకు చూస్తే దీన్ని వదలక్కర్లేదు, దీన్ని సంపాదించుకోకర్లేదు. మీరు బీదవాళ్ళు అయితే సంపాదించుకుంటారు, మీరు ధనవంతులు అయితే దానం చేస్తారు, లేదా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అట్లాంటిది కాదు ఇది. ఆదిభౌతికమైన ఆధ్యాత్మికమైన వస్తువు విషయంలో మీరు చూస్తే, ఇందాక మీరు అన్నారు ఒకటి వినటము రెండు గ్రహించటం అన్నారు. వినటము గ్రహించటము, వినటం పరాయిది, గ్రహించటం స్వీయము. స్వీయమైన వస్తువే, ఆ స్వీయాన్ని మీరు గ్రహించే వస్తువును చూసినట్టయితే మీరు ఏ ఇష్టాలు అయిష్టాలు వదులుకోవటం కానీ, లేదా మీరు అనుకునే అతి ఉత్కృష్టమైన జ్ఞానాన్ని కానీ సంపాదించటం లేదు. అందుకని మీరేం వదులుకోవాలనుకునే ప్రయత్నమే వదులుకోవాలి, కష్టంగా ఉందని అంటున్నారంటే మీరు దేని చూసి చెబుతున్నారు, మనస్సు చూసి చెబుతున్నారు, దాని అసక్తత్వం చెబుతున్నారు. చెప్పేవాడెవరో వాడు అసక్తుడు కాదు, దానికి ఎట్లాంటి గుణాలు లేవు. ఇది పెద్దలు చెప్పిన మాట.